ఎల్బీనగర్లో గణేష్ మండపం వద్ద ముస్లిం యువకులు చేసిన దాడిని నిరసిస్తూ వరంగల్ ఎంజీఎం నుండి పోచమ్మ మైదాన్ వరకు వరంగల్ విహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనటకు వచ్చిన బీజేపీ నాయకులను ఎంజీఎం సర్కిల్ సమీపంలో వరంగల్ ఏసీపీ నర్సయ్య అడ్డుకుని అరెస్టు చేసి మాటేవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంకుశ పాలన జరిపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ కార్యకర్తల మీద. ఈరోజు ఈ యొక్క నిజాం వారసుడైనటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి అక్రమాలు, ఒక ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేనేమో నేను మరి జన్మ ఉంటే నేను తురుకొని అయిపోతా బాగుంటుంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటాడు. పోయిన ఎమ్మెల్యేనేమో ఇక్కడ ఇక్బాల్ మినారం పెట్టిద్దా, పోచమ్మ హ్యాండ్ సెంటర్లా పోచమ్మ తల్లి ఉన్నది కాబట్టి అది మర్చిపోవాలి అని చెప్పి ఇక్బాల్ మినార్ నిన్న మళ్ళీ అదే సంఘటన గణపతి ఉత్సవాలపై జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు ఇంకో సాకు చెప్తున్నారు. అంటే మీరు ప్రతిదానికి సాకేళ్ళకి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసి ఏదో చిన్న చిన్న కేసులు వేయడం వల్ల ఇవాళ హత్య చేసిన వాడు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. అంటే వాళ్ళకి మీరు ఒక సంకేతాలు పంపిండ్రు, మేము చంపినా మేము దాడి చేసినా ఏం చేసినా మేము బయటికి రావచ్చు ఏమైనా చేయొచ్చు అన్న ధీమాతోటి ఇవాళ మా మతోన్మాద ముస్లిం మూకలు వరంగల్లో పెట్టురేగిపోతున్నాయి. అర్ధరాత్రి పూట 12 గంటలకు వందల సంఖ్యలో అడ్డాలు పెడుతున్నారు. ఇవి మీ పెట్రోల్ ఇంకో మీ బీట్ కానిస్టేబుల్ కనిపించట్లేదు. అదే హిందూ యువకులు అట్లా తిరిగితే మీరు సహిస్తారా? వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఖచ్చితంగా కోరేది.